ఎఫ్ఎస్ఎల్కి స్టేట్ హెడ్ వాళ్ళు కూడా పిలిచాము. వాళ్ళు క్రేటర్ చూసుకొని ఎంత ఎక్స్ప్లోసివ్ ఉంటుంది అక్కడ తెలిసిపోతుంది వాళ్ళు ఫోరెన్సిక్ సైన్స్ లాగా. తర్వాత ఇది కల్ప్రిట్స్కి వదలటానికి క్వశ్చనే ప్రసక్తి లేదు, వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. మేము సార్ ఇద్దరు డిప్యూటీ సీఎం గారు మేము సీన్కు కూడా వెళ్తాము, సీన్ కూడా చూసుకొని ఇంకా మనకి అవగాహన వస్తుంది. ఇంకా ఒకటి అంటే ఈ టైప్ ఇక్కడ ఎక్కడైనా ఇల్లీగల్ క్వారీయింగ్ ఎక్కడైనా స్టేట్లో ఎక్కడ ఏముంది, మళ్ళీ మన పోలీస్కి ఒక పోలీస్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టుకొని వచ్చిన వారంలో అన్నీ చెక్ చేసి ఈ టైప్ ఘటన మళ్ళీ జరగకూడదు దాంట్లో కూడా చేస్తాము. అదే చీఫ్ మినిస్టర్ గారు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఈ టైప్ ఎక్కడైనా ఉంటే మన కానీ మ్యాక్సిమం 10 రోజుల్లో అన్ని చోట చెక్ చేస్తాము. దాంట్లో రెవెన్యూ ఆఫీషియల్, మైన్స్ ఆఫీషియల్, పోలీస్ ఒక టీం ప్రతి జిల్లాలో 2-3 టీం అంటే రాయలసీమలో ఎక్కువ ఉన్నాయి, 2-3 టీం పెట్టుకొని లెస్ దెన్ 10 డేస్ అన్ని చెక్ చేస్తాము. అదే సార్ చెప్పినలాగా ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు చెప్పారు పరిమితి ఏదో క్వారీయింగ్కి లీజ్ ఉంది, ఒకటికి 2019 అప్రిల్ వరకు ఉంది, ఒకటి 2022 వరకు ఉంది. బట్ అది కాకుండా మేము మళ్ళీ ఇన్క్వైరీలో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అన్ని చెక్ చేస్తాము, ఆ ప్రకారం ఏదో తప్పు ఉంటే వదలటానికి ఏం క్వశ్చనే లేదు. ఓకే.